జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా నేషనల్ నేషనల్ లోకదాలత్లు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా జాతీయ లోకాదాలత్ కండక్ట్ చేయడానికి నిర్ణయించింది ఈ సందర్భంగా ఆనరబుల్ శ్రీ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు ది యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో ఇప్పటికీ రెండు మెగా లోకాదు జరపడం చేయడం జరిగింది అదే క్రమంలో ఈ నెల సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన ఇంకొక జాతీయ లోకదాలత్ను జరపడానికి నిశ్చయించడం జరిగింది ఈ జాతీయ లోకదాలత్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టులలో జర చేయడం జరుగుతుంది ఇందుకు గాను ఇప్పటికీ ఆదేశాలు అన్ని కోర్టులకి అన్ని కోర్టు జడ్జిలకి ఇవ్వడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది ఇదే క్రమంలో హైకోర్టులో కూడా హైకోర్టుకు సంబంధించిన పెండింగ్ ఉన్న కేసెస్ కూడా సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ లోక్ అదాలత్లో ఉద్దేశం ఏంటంటే దీనివల్ల మూడు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే చాలా తక్కువ తక్కువ ఖర్చుతో కూడుకున్న విధంగా కేసులు సెటిల్ అవుతాయి రెగ్యులర్ కోర్టులో అనేక సంవత్సరాల కేసెస్ పెండింగ్ ఉండి ఇరు పార్టీలు తిరిగి అడ్వకేట్ను నియమించుకొని చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది ఎక్స్ ఎక్స్పెండిచర్ కూడా చాలా ఎక్కువ చేయడం జరుగుతుంది ఇదే క్రమంలో ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చి తొందరగా కేసు సెటిల్ చేసుకునే ఉద్దేశంతో ముందుకు వచ్చేస్తే వారి కేసును లోక్ అదాలత్లో ఈజీగా ఇరు పార్టీల సమీక్షంలో సెటిల్ చేయడం జరుగుతుంది ఇలా సెటిల్ చేయడంలో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి కోర్టు ఫీ ఎగ్జామిషన్ కలుగుతుంది ఒకవేళ ఆల్రెడీ కోర్టు ఫీ కనుక కోర్టులో పే చేసి ఉంటే ఈ లోకాదళతిలో సెటిల్మెంట్ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ కోర్టు ఫీని రిటర్న్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోకాదళతిలో సెటిల్ చేసుకున్న తర్వాత ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుంది ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత ఆ అవార్డుకి అప్పీల్ అనేది లేదు అక్కడితో ఆ ఇష్యూ అంతవరకు క్లోజ్ అయిపోతుంది అండ్లస్ ఏదైనా అదర్వైజ్ పార్టీస్ మధ్య ఇంకేదైనా భేదాభిప్రాయాలు ఏదో ఫ్రాడ్యులెంట్ కానీ లేకపోతే మోసపూరితంగా కానీ అవార్డు చేయించుకుంటే తప్పించి ముఖ్యంగా జనరల్గా అయితే దాని మీద అప్పీల్ ఉండదు ఎందుకంటే ఇరు పార్టీలు కూడా సమన్వయం పొందుతారు ఈ లోకాదాల ద్వారా కాబట్టి అప్పీల్కి వెళ్ళే ఛాన్సెస్ ఏ ఉండదు అక్కడితో ఆ ఇష్యూ సెటిల్ అయిపోతుంది వన్స్ ఫర్ ఆల్ నెక్స్ట్ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేసెస్ కోర్టులో పెండింగ్ కేసెస్ కాకుండా ప్రీలిటిగేషన్ స్టేజ్లో కూడా కేసెస్ సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎవరైనా కోర్టులో కేసు పెండింగ్ చే ఫైల్ చేసే ముందే లీగల్ సర్వీసెస్ అథారిటీస్ని అప్రోచ్ అయినప్పుడు ఒక పిటిషన్ పెట్టినప్పుడు అదర్ పార్టీకి కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళని కోర్టుకు పిలిపించి ఇరు పార్టీల సమక్షంలో వాళ్ళకు అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వాళ్ళ టర్మ్స్ రికార్డ్ చేసి వాళ్ళకు అక్కడక్కడే అవార్డు ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన అవార్డు కూడా ఫైనల్ కావడం జరుగుతుంది వాళ్ళకు నెక్స్ట్ కోర్టుకు వచ్చి మళ్ళీ కేసు ఫైల్ చేయటము కోర్టు ఫీ పే చేయటము ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట ఈ క్రమంగా జరిగిన లోకాదత్స మేము ఫిబ్రవరి ఈ నెల ఈ సంవత్సరం ఏప్రిల్లో జరిగిన లోక దగ్గర దగ్గరగా ముప్పై ఐదు వేల కేసుల పై చిలుకును కేసెస్ సెటిల్ చేయడం జరిగింది అలాగే ఈ నెల ఈ సంవత్సరం జూలైలో జరిగిన లోక అదాలత్లో దగ్గర దగ్గర అరవై ఒక్క వయసు వేల కేసులు కూడా సెటిల్ చేయడం జరిగింది ఈ లోక అదాలత్లు ఈ పాండమిక్ పీరియడ్లో చాలామంది పబ్లిక్ బయటికి రావడానికి భయపడుతున్నప్పుడు మా ఆనబుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి ఆదేశాంత ప్రకారము వర్చువల్గా కూడా కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఈ లోకాదాల క్రమంలో మాకున్న మొబైల్ వ్యాన్ సహకారంగా తీసుకొని ప్రజలకు ఇంటి వద్దకి లేకపోతే కన్సర్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్లోకి తీసుకువెళ్ళి ప్రజలను అక్కడికి రప్పించి అందులో ఉన్న ఇంటర్నెట్ సహాయంతో వాళ్ళ కేసులు కోర్టులోకి లింక్ చేసి సెటిల్ చేయడం జరిగింది ఈ విధంగా ప్రజలు వాళ్ళకి వీలైనంత వరకు కోర్టుకు వచ్చి ఫిజికల్గా చేసుకున్నా సరే లేదంటే ఇంటర్నెట్ సహాయంతో మొబైల్ వ్యాన్ సహాయంతో వర్చువల్గా చేసుకున్న వారికి సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ లోక్ క్రమంలో మేము వివిధ రకాలైన ప్రజలకు ఎంకరేజ్మెంట్ చేయడానికి వాళ్ళు లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇప్పటికే అన్ని కేసెస్ కూడా కాంపౌండబుల్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ అన్ని రకాల సివిల్ కేసెస్ అట్లాగే మోటార్ యాక్సిడెంట్ కేసెస్ బ్యాంక్ కేసెస్ వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది పార్టీస్కి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది చాలామంది పార్టీస్ కూడా కోర్టుకు అప్పియర్ అయ్యారు ప్రీ లోకదాల సిట్టింగ్స్ కూడా జరిగాయి ఇప్పటికే కేసెస్ కూడా చాలా వరకు సెటిల్ అయ్యాయి ఇంకా కూడా ప్రజలందరూ లిటి కక్షిదారులంతా గమనించాల్సింది ఏంటంటే ఇప్పటికీ వాళ్ళ కేసులు ఏమైనా కోర్టులో పెండింగ్ ఉంటే ఇరు పార్టీలు వాలంటరీగా ఆ కోర్టుకు వచ్చి లేదంటే ఒక సైడ్ అయిన పార్టీకి వచ్చి కోర్టుకు వచ్చేసి వాళ్ళకు అదర్ సైడ్కి నోటీస్ ఇప్పించుంటే ఇరు పార్టీల సమక్షంలో వాళ్ళ కేసును ఇప్పటికి కూడా సెటిల్ చేసి ఈ లోకద ఫైనల్ అవార్డు పాస్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ సద్వి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ వాళ్ళ కేసెస్ని తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో సెటిల్ చేసుకొని సమన్యాయం పొంద పొందటానికి ఒక అవకాశం మంచి అవకాశం అని దీన్ని ఉపయోగించుకోవాల్సిందని కోరుతున్నాం